వర్ధంతి సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్ లోని పూలే విగ్రహానికి ఎమ్మెల్సీ పోతుల సునీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల వివక్షత ఎక్కువగా ఉండేటప్పుడు వాటన్నిటిని కూడా పోగొట్టడానికి, రూపుమాపడానికి, అసమానతలు లేనటువంటి మంచి సమాజం కోసం, సమసమాజం కోసం, ఈ సమాజంలో అందరికీ అన్నీ ఉండాలి, విద్య అందరికి ఉండాలి, సంపద అందరికి ఉండాలి అని చెప్పి మరి వాటి కోసం పోరాడినటువంటి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసినటువంటి నాయకులు పూలే గారు, వారి సతీమణి సావిత్రి పూలే బాయ్ గారు. మరి అలాంటి పూలే గారి ఆశయాలను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైంది, ఈ 70 సంవత్సరాల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అణగారిన వర్గాలకు ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఇంత మంచి కార్యక్రమాలు చేయలేదని చెప్పాలా. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 139 బీసీ కులాలని ఈరోజు 56 కార్పొరేషన్లు వేసి వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలనే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అలాగే బీసీలు, ఎస్సీ ఎస్టీ అందరూ కూడా కార్పొరేషన్ వేసి వాళ్ళందరినీ ప్రభుత్వ పాలనలో సంక్షేమ కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి గారు బీసీలకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఇన్ని కార్పొరేషన్లు వేసి వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా గుర్తిస్తున్నటువంటి నాయకుడు అంటే జగన్.